నిన్న అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించింది. దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో మనకు తెలుసు, అవినాష్ రెడ్డి కేసులో ఆయనకి ముందస్తు బెయిల్ జస్టిస్ లక్ష్మణ్ గారు గ్రాంట్ చేశారు. ఆ బెయిల్ చేసినప్పుడు లక్ష్మణ్ గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. అదేంటంటే సిబిఐ పిలిచినప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలి, అది కాకుండా ఎవ్రీ సాటర్డే సిబిఐ దగ్గరికి వెళ్ళి సిబిఐ విచారిస్తుంది. ఎవ్రీ సాటర్డే విచారించిన దానికి ఆయన కోఆపరేట్ చేయాలి అనేది ప్రధానమైన క్లాజ్. సో అందుకని 4 వారాల నుంచి అవినాష్ రెడ్డి సిబిఐ దగ్గరికి ఎవరి సాటర్డే వెళ్తున్నారు. అలాగే నిన్న కూడా 10 గంటలకు వెళ్ళారు, మార్నింగ్ 5 గంటల వరకు సిబిఐ ఆఫీస్లోనే ఉన్నారు, కోర్టులో ఉండే సిబిఐ ఆఫీస్లో. సో ఆయన్ని ప్రధానంగా ఏం విషయాల్ని సిబిఐ అడిగింది, ఎందుకంటే అంతకుముందు ఒక 7 సార్లు వెళ్ళారు ఆయన విచారణకి, ఇప్పుడు ఒక 4 సార్లు వెళ్ళారు, దాదాపు మొత్తంగా 11 సార్లు సిబిఐ విచారణకి ఆయన వెళ్ళారు. 11 సార్లు ఇలా వెళ్ళి అంటే యావరేజ్లో 5 గంటలు వేసుకున్న ఒక 55 నుంచి 60 గంటలు ఆయన్ని సిబిఐ విచారించిందని చెప్పుకోవచ్చు. సో ఇన్ని గంటలు విచారించినప్పుడు ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని సిబిఐ కలెక్ట్ చేసింది అనేది చూసినప్పుడు ప్రధానంగా సిబిఐ ఏంటంటే ఇప్పటి వరకు ఈ కేసులో కొన్ని విషయాల్లో పురోగతి సాధించట్లేదని చెప్పచ్చు. గత 4 ఏళ్ళుగా ఈ కేసు నడుస్తుంది, సిబిఐ వచ్చి కూడా 3 ఏళ్ళ దాకా అయిపోయింది. ఈ 3 ఏళ్లలో సిబిఐ ఏం పురోగతి సాధించింది అనేది మనం కానీ చూస్తే, ప్రధానంగా 1400 మంది సాక్షుల్ని సిబిఐ ఐడెంటిఫై చేసింది, అందులో చాలామందిని సిబిఐ విచారించింది. సో ఆ రకంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని సిబిఐ బాగానే కలెక్ట్ చేసింది. అయితే డైరెక్ట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా హత్యాయుధాన్ని ఆ గొడ్డలతో మేము నరికామని దస్తగిరి A4 దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు, అది ఎక్కడ ఉందనేది ఇప్పటివరకు కూడా దాన్ని రికవరీ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. అట్లాగే అవినాష్ ఆ డబ్బులు, అవినాష్ రెడ్డి వాళ్ళు ఎర్రగంగిరెడ్డికి డబ్బులు ఇచ్చినట్టుగా ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చినట్టు, 5 కోట్లు ఇస్తామని దస్తగిరికి చెప్పినట్టు, మొత్తం డీల్లో ఇది 40 కోట్ల వరకు డీల్ ఉంది, దీంట్లో 4 కోట్లు ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళకి ఇస్తారనేది ఒక మాట ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, దస్తగిరికి ఇచ్చిన 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ చేయలేకపోయింది ఇప్పటివరకు సిబిఐ. దీన్ని కూడా అవినాష్ రెడ్డిని నిన్న ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఎర్రగంగిరెడ్డికి ఎవరిచ్చారు, ఎర్రగంగిరెడ్డికి అంత డబ్బులు పెట్టి వివేకానందం హత్య చేయాల్సిన అవసరం ఏంటి. సో ఎర్రగంగిరెడ్డి మీ పేరు చెప్పినట్టుగా తెలుస్తుంది, అవినాష్ రెడ్డి పేరు, భాస్కర్ రెడ్డి పేరు అనేది ఈ విషయాన్ని ప్రధానంగా అడిగినట్టుగా తెలుస్తుంది. ఇక రెండవది డేటా వచ్చి 2 రకాల డేటాను వీళ్ళు పోలీసులు కలెక్ట్ చేశారు. ఒకటి గూగుల్ టేక్అవుట్ డేటా. గూగుల్ టేక్అవుట్లో అంటే గూగుల్ ప్రోడక్ట్స్ ఏవైనా వాడినప్పుడు ఆ సమాచారం అంతా గూగుల్ టేక్అవుట్లో నిక్షిప్తమై స్టోర్ అయి ఉంటుంది. సో లొకేషన్స్ కావచ్చు, సెల్ టవర్స్ కావచ్చు, అవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. సో దానికి సంబంధించి సునీల్ యాదవ్ ఆ రోజు నైట్ మీ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది, అంతకుముందు మళ్ళీ మార్నింగ్ కూడా మీ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది అనేది ఒకటి. రెండవది వితిన్ 1 మినిట్లో మీకు కాల్ చేసిన 1 మినిట్లోనే మీరు వివేకా గారి దగ్గరికి వచ్చినట్టుగా డేటాలో తెలుస్తుంది అనేది అడిగారు. ఈ విషయాలు వాళ్ళు అడిగినట్టు తెలుస్తుంది. ఇక రెండవ టెక్నాలజీ ఏంటంటే ఐపీడిఆర్ టెక్నాలజీ. ఐపీడిఆర్ అంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్ అన్నమాట. సో ఈ రికార్డు అంటే మనకి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసే సంస్థ దగ్గర ఈ డీటెయిల్ ఉంటుంది. ఇది 2 ఏళ్ళ వరకు వాళ్ళు స్టోర్ చేయాలనేది మ్యాండేటరీ అన్నమాట, స్టాచ్యురీ మ్యాండేటరీ. సో దీన్ని దాంట్లో ఉన్నది ఏంటంటే ఫోన్లు వాట్సాప్ యాక్టివ్లో ఉన్నట్టుగా, ఆ రోజు నైట్ కూడా లేట్ నైట్ వరకు యాక్టివ్గా ఉన్నట్టు, మళ్ళీ 4:30 నుంచి 4 నుంచి యాక్టివ్గా ఉన్నట్టుగా సిబిఐ పేర్కొంటుంది. దానికి సంబంధించి మీరు యాక్టివ్గా ఉన్నారంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఆ రోజు, జగన్కి కాల్ చేసింది మీరేనా, భారతీ రెడ్డితో మీరేం మాట్లాడారు. సో అంత అర్లీగా మీరు యాక్టివ్గా ఉన్నారంటే మీకు హత్య విషయం ముందే తెలుసా అనే విషయాన్ని వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది.
ఇక మూడో విషయం రక్తాన్ని క్లీన్ చేయడం. అంటే వివేకానంద రెడ్డి గారు ఒక రక్తపు మడుగులో పడున్నారు బాత్రూంలో, ఆ రక్తాన్ని క్లీన్ చేశారు. ఆ క్లీన్ చేసింది ఎర్రగంగిరెడ్డి క్లీన్ చేయించాడు అనేది వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి చెబుతున్నాడు. కానీ సిబిఐ ఆరోపిస్తున్నది ప్రధానంగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి క్లీన్ చేయించారని సిబిఐ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి సిబిఐ మరిన్ని వివరాలు అడిగినట్టుగా తెలుస్తుంది. అట్లాగే గుండెపోటు అని చెప్పింది. మీకు గుండెపోటు అని ఎవరు చెప్పారు? మీరు ఎందుకు గుండెపోటు అని చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే గాయాలు క్లియర్గా తెలుస్తున్నాయి ఆయన మీద. ఆ కమోడ్ మీద ఆయన తల కొట్టుకున్నారనేది ఆయన పడ్డారని కూడా కొంతమంది చెప్పారు. మీరు గుండెపోటు అనే విషయాన్ని మీరు ఎలా చెప్పగలిగారు అనే విషయాన్ని కూడా అడిగారు. నిజానికి ఆయన నేను ఎప్పుడు గుండెపోటు అని చెప్పలేదు, ఏదన్నా రికార్డు ఉందా అని కూడా అడుగుతున్నారు ఆయన. ఎందుకంటే గుండెపోటు అని చెప్పింది వివేకా గారి బావమరిది శివప్రకాష్ రెడ్డి తప్ప నేను అసలు గుండెపోటు అని చెప్పలేదు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా శివప్రకాష్ రెడ్డి. నేను ఆల్రెడీ రింగ్ రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయినాను. ఎందుకంటే ఆ రోజు కూడా నా క్యాంపెయిన్ ఉంది. నేను బయలుదేరి రింగ్ రోడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను అక్కడి నుంచి వచ్చాననేది అవినాష్ రెడ్డి చెప్తున్నారు. కానీ సిబిఐ ఆరోపిస్తుండేది వేరే రకంగా ఉంది. సో సిబిఐ తన డౌట్స్ అన్నిటిని కూడా నిన్న అడిగినట్టుగా ఉంది. ఆయన అన్నిటికి కూడా ఆయన తనదైన పద్ధతిలో సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఒక రకంగా ఏంటంటే చివరి శనివారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30th లోపల ఈ దర్యాప్తుని పూర్తి చేయమని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. అయితే ఒక జరగబోయే పరిణామం ఏంటంటే ఆల్రెడీ ఏప్రిల్ ఎండ్ లోపల దర్యాప్తును పూర్తి చేయమని అడిగినప్పుడు వీళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్కి పర్మిషన్ అడిగారు సుప్రీంకోర్టుని. పర్మిషన్ 2 నెలలు ఇచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ అడిగే అవకాశం ఉంది ఇది. ఎందుకంటే ఇది అంత ఈజీగా దర్యాప్తును ముగిస్తారని నేను అనుకోవట్లేదు. సో ఇది మళ్ళీ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఆల్రెడీ మొన్న సునీత లాయరు సిద్ధార్థ లూత్రా కూడా సుప్రీంకోర్టులో చెప్పారు ఇది సరిపోదండి, ఎక్స్టెండ్ చేయాలని. ఆ విషయం మీరు కన్సర్న్డ్ బెంచ్ని అడగండి అనేది కూడా సుప్రీంకోర్టులో చెప్పారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ కూడా అవినాష్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముందస్తు బెయిల్లో కూడా ఆ క్లాజ్ ఉంది, సిబిఐ ఎప్పుడు పిలిచినా మీరు వెళ్ళాలి అనే క్లాజ్ ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం సిబిఐకి ఏంటి ప్రధానంగా అంటే 2 అవసరాలు ఉన్నాయి. ఒకటి, తాము అతన్ని విచారించడానికి అందుబాటులో ఉండడం. రెండవది, అతను బయట ఉంటే సాక్షుల్ని ఏమైనా బెదిరిస్తాడు లేదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి అతను జైల్లో ఉంటే మంచిదనేది సిబిఐ ఆర్గ్యుమెంటు. దాని రెండవ ఆర్గ్యుమెంట్కి మన హైకోర్టు కన్విన్స్ కాలేదు, అందుకనే ఆయనకు బెయిల్ ఇచ్చారు. బట్ ఫస్ట్ దానికి మాత్రం సిబిఐకి విచారణకి ఎప్పుడుగైనా సహకరించాలి, ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి అనే కండిషన్ అయితే హైకోర్టు పెట్టింది. మరోవైపు ఈ ముందస్తు బెయిల్ని రద్దు చేయమని సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది అనేక వాదనల తర్వాత 3 జూలైకి వాయిదా ఉంది. ఆ రోజు బెయిల్ రద్దు అవుతుందా లేదనేది చూడాలి. ఒకవేళ సిబిఐ ఎన్క్వైరీ ఇంకా పొడిగిస్తే అప్పుడు బెయిల్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సిబిఐ ఎన్క్వైరీ పొడిగించకుండా చార్జ్షీట్ కానీ 1st జూలై చార్జ్షీట్ కానీ కోర్టుకి సిబిఐ సబ్మిట్ చేస్తే అప్పుడు ఈయనకి ఆ బెయిల్ని రద్దు చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయని మనం చెప్పచ్చు. సో ఏదేమైనా 3వ తేదీ మనకు ఇంకొంత క్లారిటీ వస్తుంది.